ఢిల్లీలో పార్లమెంట్ బయట లోపల టీడీపీ ఎంపీల ఆందోళన కొనసాగుతోంది. పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం ముందు ఇవాళ కూడా టీడీపీ ఎంపీలు ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించాలని, విశాఖకు రైల్వే జోన్, కడపకు స్టీల్ ఫ్యాక్టరీ ఇవ్వాలని టీడీపీ ఎంపీలు నినాదాలు చేశారు. మోదీ ప్రభుత్వం దిగిరాకపోతే న్యాయపరంగా కూడా పోరాడతామని ఎంపీలు తెలిపారు. ఇప్పుడు మేము అన్ని రకాలుగా పోరాడుతున్నాము. లెజిస్లేటివ్ బ్రాంచ్ లో, పార్లమెంట్ లో, ఇన్సైడ్ పార్లమెంట్, అవుట్ సైడ్ పార్లమెంట్ కంటిన్యూ చేస్తున్నాము. అట్లాగే ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ ప్రెసిడెంట్ దగ్గర, వైస్ ప్రెసిడెంట్ దగ్గర వెళ్ళేది జరిగింది. జ్యుడిషియల్ బ్రాంచ్ కూడా చూస్తున్నాము. అవసరమైతే సుప్రీంకోర్టుకి వెళ్ళేదానికి కూడా సిద్ధంగా ఉన్నాము, ప్రిపేర్ అవుతున్నాము. ప్రివిలేజ్ మోషన్ పెట్టాలని కూడా చూస్తున్నాము, ప్రైమ్ మినిస్టర్ పైన, హోమ్ మినిస్టర్ పైన, ఫైనాన్స్ మినిస్టర్ పైన. ఎందుకంటే వాళ్ళు పార్లమెంట్ లో మాట్లాడింది మిస్లీడ్ చేస్తున్నారని అనుకున్నాం కాబట్టి అది చాలా జాగ్రత్తగా స్టడీ చేసి దాంట్లో ఏమైనా ఉంటే తప్పకుండా ప్రివిలేజ్ మోషన్ కూడా పెట్టేదానికి సిద్ధంగా ఉన్నాము. ఇవన్నీ ఈ మోడీ షా రెజీమ్ ఉండే వరకు ఆంధ్రప్రదేశ్కి హక్కులు రావు, మనకి న్యాయం జరగదు అని తెలిసి మేము 2019 ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ ఆ 2019 ఎలక్షన్ రిజల్ట్ కోసము. మళ్ళా మోడీ షా రాకూడదు, వాళ్ళు వస్తే మనకి న్యాయం జరగదు, వాళ్ళు రాకపోతేనే మనకి న్యాయం జరుగుతుందని మేము అనుకుంటున్నాం కాబట్టి ఈ దారికి వెళ్తున్నాం.